హాయ్ హలో వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా మాస్ మహారాజా రవితేజ డైరెక్టర్ పురి జగన్నాథ్ కాంబినేషన్ కి ఉండే క్రేజే వేరు వీరి కలయికలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈడియట్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి నేనింతే దేవుడు చేసిన మనుషులు వంటి సినిమాలు వచ్చాయి అయితే వీటిలో నేనింతే సినిమాకి ప్రేక్షకుల హృదయాలో ప్రత్యేక స్థానం ఉంది సినిమా వాళ్ళ కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన చిత్రం నేనింతే టూ థౌజండ్ ఎయిట్ డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించినప్పటికీ తర్వాత ప్రేక్షకులకు అభిమాన చిత్రంగా మారి కల్ట్ స్టేటస్ సాధించింది పూరి మార్క్ హీరో క్యారెక్టరైజేషన్ డైలాగ్లతో ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని విధంగా సినిమా ఉంటుంది ఇక రవితేజ తనదైన నటనతో పూరి రచనకు ప్రాణం పోశాడు ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా రవితేజ ఉత్తమ డైలాగ్ రైటర్ గా పూరి జగన్నాథ్ నంది అవార్డ్స్ గెలుచుకోవడం విశేషం అలాంటిది ఈ మూవీ సీక్వెల్లో నటించాలని ఉందని ఓ కుర్ర హీరో తన మనసులో మాట బయట పెట్టాడు ఆ హీరో ఎవరో కాదు డైరెక్టర్ పూరి తనయుడు ఆకాష్ పూరి చైల్డ్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆకాష్ ఆంధ్రపూరి మెహబూబా రొమాంటిక్ జోర్ బజార్ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు అయితే ఇవేవి అతనికి సరైన విజయాన్ని అందించలేదు పైగా వీటిలో మెహబూబాకి దర్శకుడు పూరినే కావడం విశేషం అయితే రీసెంట్గా ఆకాష్ నేనింతే సీక్వెల్లో నటించాలని ఉందని చెప్పాడు తాజాగా మీడియాతో ముచ్చటించిన ఆకాష్ బుజ్జిగాడి టూలో నటిస్తారా అనే ప్రశ్నకు ప్రేక్షకులు అంతగా ఓన్ చేసుకున్న అలాంటి సినిమాను టచ్ చేయకపోవడమే బెటర్ అని చెప్పాడు అయితే తన తండ్రి డైరెక్ట్ చేసిన సినిమాల్లో నేనింతే అంటే ప్రత్యేకమైన అభిమానమని ఆ సినిమా లో నటించాలని ఉందని చెప్పాడు మరి పూరి త్వరలోనే తన తనయుడితో నేనింతే టూ ప్లాన్ చేస్తాడేమో చూడాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వాయిస్ మాంకీస్ మీడియా